ఏపీలో బోగస్ ఓట్ల పంచాయతీ మరింత రాజుకుంది. బోగస్ ఓట్లపై పోటాపోటీగా సీఈఓకు కంప్లైంట్ చేశాయి వైసీపీ టీడీపీ. హైదరాబాద్ లో ఓటు వేసిన వారిని ఏపీలో వేయకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిశారు వైసీపీ నేతలు. హైదరాబాద్ లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సీఓను కలిసి కంప్లైంట్ చేశారు మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి మెరుగ. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఓను విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఓటు, హైదరాబాద్ లో ఓటు, ఒక ఓటు ఉండి చాలా మంది ఉన్నారు. వారు హైదరాబాద్లో ఎన్నికలు అయిన వెంటనే మరలా ఆంధ్రప్రదేశ్ వచ్చి మరలా మా ఓటు అక్కడ 3 నెలల క్రితం ఓటేసి వచ్చి మరలా ఇక్కడ ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది. అంతకుముందు టీడీపీ సీనియర్ నేత షరీఫ్ ఆధ్వర్యంలో సీఈఓను కలిశారు. ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారంగా ఓట్ల జాబితాను వైసీపీ నేతలు మారుస్తున్నారు, యథేచ్ఛగా బోగసోట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు.